దాదాపు పద్దెనిమిది వందల అరవై ఒకటి సంవత్సరం ఆ ప్రాంతంలో బ్రిటిషర్స్ భారతదేశాన్ని ఏలుతున్నటువంటి సమయంలో పోలీస్ యాక్ట్ అనేటటువంటి ఒక యాక్ట్ రావటం అనేటటువంటిది మనం చూసాం చాలామందికి తెలిసదు ఈ యాక్ట్ దేశంలో చట్టం రావడానికి ఉన్నటువంటి నేపథ్యం ఏదైతే ఉందో ఆనాడు ఉన్నటువంటి అనేక మంది ప్రముఖులందరూ కూడా బ్రిటిష్ సామ్రాజ్యాన్ని నుంచి పారద్రోలాలి సో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వెనక్కి పంపిన తర్వాత మన ప్ర మన మన దేశాన్ని మనమే పరిపాలించుకోవాలనేటటువంటి దాంట్లో ఈ స్వాతంత్ర ఉద్యమ కాంక్ష రగిలినటువంటి ఆ తరుణంలో ఓపెన్గానే అప్పుడు ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఓపెన్గానే డిక్లేర్ చేసినారు సో మా దేశాన్ని మేమే పరిపాలించుకుంటాం ఇక మీరు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళండి ఆ సందర్భంలో ఈ దేశంలో ఫ్రీడమ్ స్ట్రగుల్ అనేటటువంటిది చాలా ఉధృతంగా అయ్యేటటువంటి అవకాశాలున్నాయి ఒకవేళ ఈ స్వాతంత్ర ఉద్యమ ఆ స్ఫూర్తి కనుక అనేక ప్రాంతాల్లో కనుక రగిలిన రోజున తప్పనిసరిగా ఇది ఒక ఇబ్బందిగా పరిణమించేటటువంటి ప్రమాదం ఉన్నటువంటి నేపథ్యంలో పోలీస్ యాక్ట్ అనేటటువంటిది పద్దెనిమిది వందల అరవై ఒకటి ఆ ప్రాంతాల్లో ఇంట్రడ్యూస్ అయింది దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రహదారుల మీద ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడానికి వీల్లేదు అనేటటువంటిది ఆ చట్టం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం సో ఆనాడు చట్టాన్ని అమలు జరిపినారు చట్టం అమలు జరిపిన తర్వాత కూడా భారతదేశంలో ఉధృతంగా స్వాతంత్ర ఉద్యమ కాంక్ష రగిలి చాలామంది ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినారు కాలక్రమేణా ఆ చట్టానికి ఉండేటటువంటి విలువ కానీ ఆ చట్టానికి ఉండేటటువంటి ప్రాముఖ్యత కానీ తగ్గిపోయినా ఇంతవరకు ఆ చట్టాన్ని అమెండ్ చేయటం కానీ దాన్ని రద్దు చేయటం కానీ ఇంతవరకు చేయలేదు సో ఇంతకాలం తర్వాత దాదాపుగా ఒక నూట యాభై సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి ఈ చట్టాన్ని బేస్గా తీసుకుని ఈ మధ్యలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రహదారుల మీద ఎట్టి పరిస్థితిలో కూడా ఏ రకమైనటువంటి పొలిటికల్ కార్యక్రమాలు ఇవి చేయడానికి వీలు లేదు ఇరుకు సందుల్లో అవన్నీ ఇక్కడ అవాయిడ్ చేసి బహిరంగ ప్రదేశాల్లో మాత్రమే ఈ సమావేశాలు పెట్టాలనేటటువంటిది మొన్న ఒక జీవో ఇచ్చారు ఆ జీవో వచ్చినటువంటి నేపథ్యం కూడా మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో అనేక ప్రాంతాల్లో వారి సమావేశాలు పెడుతూ కూడా రోడ్ షోలని కండక్ట్ చేస్తూ వెళ్తున్నారు వారితో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా పెడుతున్నారు అక్కడక్కడ వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా రోడ్ల మీద ఈ రకమైన కార్యక్రమాలు చేస్తున్నారు ఎప్పటి నుంచో వస్తున్నాయి ఇవన్నీ కూడా స్వయానా జగన్మోహన్ రెడ్డి గారే దాదాపు మూడు వేల ఆరు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేసినప్పుడు వారి సమావేశాలన్నీ కూడా రోడ్ల మీదే జరిగినాయి బయట ప్రాంతాలు ఎక్కడా కూడా జరగలేదు అదే రకంగా తర్వాత జరిగినటువంటి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆల్మోస్ట్ అందరూ రాజకీయ నాయకులు చిన్న పెద్ద వారి స్థాయి ఎటువంటిదైనా కూడా చిన్న చిన్న కూడల్లోనే సమావేశాలు పెట్టడం ఆ సమావేశాల తర్వాత సక్సెస్ఫుల్గా అవటం అనేది మనం చూసాం కానీ ఇక్కడ జరిగింది ఏమిటనంటే మొన్న గుంటూరులో జరిగినటువంటి ఆ సమావేశం కానీ చంద్రన్న కానుకల పంపిణీ అని పెట్టడం అందులో ముగ్గురు వ్యక్తులు చనిపోవటం అదే రకంగా వారు మొన్న ఒంగోలు అనేటటువంటి ఆ ప్రాంతంలో అక్కడికి వెళ్ళి కందుకూరు అనేటటువంటి ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి ఇరుకు రోడ్లలో ఒక సమావేశం పెట్టడం వలన దాదాపు ఎనిమండగులు చనిపోవటం కానీ మనం ఈ మధ్యలో చూసాం ఇవన్నీ వెంట వెంటనే త్వర త్వరగా జరిగినటువంటి చావులు ఇవన్నీ ఎనిమిది మంది అక్కడ ముగ్గురు మంది ఇక్కడ అమాయకులైనటువంటి ఒక పదకొండు మంది ప్రాణాలు కోల్పోవటం అనేటటువంటిది బాధాకరం అత్యంత బాధాకరం అది ఇక్కడ దురదృష్టకరం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటివరకు కూడా వాటి మీద ఏదో రెండు విషయాలు చనిపోవటం అనేటువంటి బాధాకరం అని చెప్పినా కూడా ఏ రకంగా కూడా రిగ్రెట్ అవ్వటం అనేటటువంటిది వారి యొక్క హావభావాల్లో కానీ లేదా వారి వ్యవహార శైలిలో కానీ మనకి ఎక్కడా కనిపించలేదు స్వతహాగా ఇద్దరి మధ్యలో రెండు పార్టీల మధ్యలో ఉండేటటువంటి రైబల్ వల్ల ఈ వైసీపీ పార్టీ అనేటటువంటిది ప్రభుత్వంలో ఉంది కాబట్టి ఇమీడియట్గా వాళ్ళు రియాక్ట్ అయ్యి ప్రజల యొక్క ప్రాణ మాన ఆస్తులను రక్షించడం ప్రధానమైనటువంటి బాధ్యత కాబట్టి ప్రభుత్వానికి దీని మీద మేము ఒక యాక్షన్ ప్రోగ్రామ్ తీసుకోదలుచుకున్నాము అందుకని ఈ చట్టం ప్రకారం రాబోయేటటువంటి రోజుల్లో ఎక్కడా కూడా రోడ్ల మీద ఎటువంటి రాజకీయ పరమైన కార్యక్రమాలు చేయడానికి వీళ్ళదు మేము వాటికి పర్మిషన్స్ ఇవ్వము అందుకని ఎవరైనా కనుక పర్మిషన్ ఎవరైనా పెట్టదలుచుకుంటే ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి పర్మిషన్లు తీసుకోకుండా పోలీస్ శాఖ నుంచి ఎవరు ఎటువంటి సమావేశాలు పెట్టినా కూడా వారి మీద చట్టరీత్యా చర్యలు చేపడతామని చెప్పి చెప్పారు దాని మీద జీవో కూడా తీసేస్తారు దాంతో ప్రతిపక్ష పార్టీలు ఏదో ఒక ఇష్యూ కోసం వేచి చూస్తున్నటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు వారికి ఒక ఇష్యూని ఇవ్వటం అనేటటువంటిది సహజంగానే ప్రతిపక్ష పార్టీలకి అమితమైనటువంటి ఆనందం కలిగించేటటువంటి ఇష్యూ వెంటనే పొలిటికల్ ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఇంక్లూడింగ్ బీజేపీ లాంటివి కమ్యూనిస్టులు అందరూ కూడా ఏకమై రకరకాల విమర్శలు చేయటం మనం చూసాం ఈ విమర్శలతో పాటుగా ఇమీడియట్గా ఎవరు చనిపోయినా ఎవరు ఉన్నా ఇది అది పెద్ద సంబంధించిన సమస్య కాదు కాబట్టి నా సమావేశాలు నేను పెట్టుకుంటూనే వెళ్తాను అనేటటువంటి తెలుగుదేశం యొక్క ప్రత్యక్ష వైఖరి కారణంగా ఇమీడియట్గా మన కుప్పంలో వారొక సమావేశాన్ని దాన్ని అటెంప్ట్ చేసినారు దాన్ని సహజంగానే పోలీసులు వారి దగ్గరికి వెళ్ళారు పర్మిషన్ తీసుకోకుండా మిమ్మల్ని మేము పర్మిట్ చేయమని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు అసలు నాలాంటి వ్యక్తి అంటే ప్రపంచంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి కేటగిరీకి సంబంధించిన వ్యక్తిని కాబట్టి నన్ను మీరు పర్మిషన్లు మిమ్మల్ని అడుగుతారా నేనే వస్తున్నారు రాబోయే రోజుల్లో పర్మిషన్లు తీసుకోమని అడిగినటువంటి వ్యక్తిని శంకరగిరి మాన్యాలకు పంపిస్తాననేటటువంటి ఒక పరిశోధన పదజాల వారి మీద కూడా ఉపయోగించినారు వెనకాల వారి యొక్క వందిమాగదు అందరూ తందాన తానా అన్నారు అనేక రాజకీయ పార్టీలందరూ కూడా అసలు రీకు రోడ్ల మీద పెట్టడం అనేటటువంటిది మా జన్మ హక్కిది మొన్న మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు కాబట్టి మేము ఇప్పుడు జనాలు చనిపోయినా కూడా ఎక్కడో ఒకటి రెండు సాకుల్ని అడ్డుగా చూపించి ఈ రకమైనటువంటి రెస్ట్రిక్షన్స్ పెట్టడం అనేది ప్రజాస్వామ్యానికి ప్రధానమైనటువంటి చాలా గొడ్డలి పెట్టు అనేటువంటి మాటలు మాట్లాడినారు దానికి కొంతమంది మాట్లాడుతూ ఎక్కడో ఒక ప్రమాదాలు జరిగినాయని చెప్పి మొత్తం ప్రయాణాలని మీరు రద్దు చేస్తారా మొత్తం వెహికల్స్ యొక్క మూమెంటే నిషేధిస్తారా అని అక్కడక్కడ మాట్లాడి మాట్లాడినారు సో ఇవాళ వారికి ఇక్కడ ఉన్నటువంటి విఘ్నులైన చాలామంది వారికి తెలియజేస్తుందంటే రహదారులు కానీ లేదా సిటీస్లో ఉండేటటువంటి రోడ్లు కానీ కేవలం అక్కడ ప్రయాణాలు చేయడానికి మాత్రమే ఉద్దేశించినవి కావి అవి రాజకీయ సమావేశాలు పెట్టడానికి ఉద్దేశించినవి కావు అని ముఖ్యంగా రాజకీయ నాయకులు తెలుసుకోవాలి ఇవాళ ఈ దేశ జనాభా నూట ముప్పై ఐదు కోట్ల చిలుకుంది రాబోయేటటువంటి నాలుగైదు సంవత్సరాల కాలంలో అది నూట యాభై కోట్లు దాటే ప్రమాదాలు ఉన్నాయి సో ఇంతమందికి సరిపడా అందరూ అందరినీ పిలిచి రోడ్ల మీద సమావేశాలు పెట్టి ఇట్లా యనమండగురు పది మంది చొప్పున జనాలు చనిపోతూ ఉంటే సహజంగానే జనాలు చనిపోతారు భగవంతుడు ఆల్రెడీ రాసిపెట్టున్నాడు ఎంతకాలం అంతకాలం వీళ్ళు ఎంతకాలం చనిపోవాలనేటువంటి నా చేతుల్లో ఏమీ లేదు సో వాళ్ళ వాళ్ళు పెట్టినప్పుడు వాళ్ళ సమావేశాలు పెట్టినప్పుడు చనిపోలేదా మా సమావేశాలు పెడితే చనిపోతే తప్పేమిటి అంటే ప్రజల యొక్క ప్రాణాల మీద చాలా అనుచితమయంగా కామెంట్ చేయడం అనేటటువంటి రాజకీయ పార్టీలు చేస్తున్నాయి అంతేగాని ఎక్కడా రిజిస్ట్రైంట్ లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి జీవోలో ఏముంది రహదారుల మీద సమావేశాలు పెట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వం మీరు బహిరంగ ప్రదేశాల్లో సమావేశాలు పెట్టుకోండి వీళ్ళందరూ మాట్లాడేటటువంటి మాటలు ఏ రకంగా అనిపిస్తున్నాయంటే అసలు సమావేశాలనే నిషేధించారు అనేటటువంటి ఒక మాట మాట్లాడినారు మరి ఇదే వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నానికి వెళ్ళినప్పుడు అసలు ఎయిర్పోర్టు రన్వే మించి కూడా లోపలికి రానివ్వలేదు అంటే ఏ సమావేశానికి నిన్ను వెళ్ళనివ్వను నేను ఎవరికి నేను పర్మిషన్లు ఇవ్వను విశాఖపట్నం అనేట అందమైన నగరం అని ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వారిని వెనక్కి అది ఇంకో ఫ్లైట్లో పంపించినప్పుడు మరి అప్పుడు ప్రజాస్వామ్యం ఎక్కడికి వెళ్ళింది అప్పుడు అప్పుడు ప్రజాస్వామ్య భిన్న భిన్నంగా వ్యవహరించినటువంటి ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎందుకు ఇవన్నీ చేయలేకపోయినారు సో ప్రజాస్వామ్యం అనేటటువంటి పేరుతో రాజకీయ పార్టీలకి అంత విపరీతమైనటువంటి అంటే ప్రజలు చనిపోతున్నా కూడా బాధాకరం ఏమిటనంటే ఏదో ఒక ప్రమాదం ఇవాళ సుప్రీంకోర్టు సైతం ప్రయా ఎవరైతే వెహికల్స్ మీద టూ వీలర్ మీద ప్రయాణాలు చేస్తారో తప్పనిసరిగా వాళ్ళు హెల్మెట్లు ధరించాలి ఎందుకు ధరించాలండి మీరెవరు చెప్పడానికి నా ప్రాణం నాది కదా చట్టం ఎందుకు చేసుకోవాలి ఇక్కడ మాట్లాడగలుగుతాం అట్లా చట్టాలు రద్దు చేయమని అడగగలుగుతామా ఏదైనా ఒక ప్రమాదం జరిగినప్పుడు దాని నివారణకి చర్యలు చేపట్టడం అనేది ప్రభుత్వాల బాధ్యత అందుకని ప్రజల మీదకు తోసేసి మీ ప్రాణాలు మీరే రక్షించుకోండి పోలీసులు వారి ప్రాణాలు రక్షించండి నేను మాత్రం నేను ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తా అనేటటువంటిది ప్రస్తుతం ఉన్నటువంటి వ్యవస్థలో అది కుదరదు దానికి తోడుగా ఇప్పుడు వాళ్ళు వాదించేటటువంటి ఏమిటి రాబోయేటటువంటి రోజుల్లో లోకేష్ యొక్క పాదయాత్రను అడ్డుకోవడానికి పవన్ కళ్యాణ్ యొక్క వారాహి యాత్రను అడ్డుకోవడానికి చంద్రబాబు నాయుడు అంటే గజగజ ఉణికిపోతున్నటువంటి జ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారి పాదయాత్రను అడ్డుకోవడానికి చేసేటటువంటి కార్యక్రమాలని చెప్పి ఎలిగేషన్ పెట్టారు అక్కడితో ఆకుండా జగన్మోహన్ రెడ్డి గారే కొంతమందిని స్లీపర్ సెల్స్ని మా సమావేశాల్లోకి చొప్పించి కుట్రలు చేసి చంపేసినారని చెప్పి ఒక ఎలిగేషన్ ఎక్కడ పోతున్నాయి రాజకీయాలు దేనికి వీటికి ఏమైనా అంత ఉందా ఉందాయా ఏమైనా ఆధారాలు లేదా నోటికి వచ్చినట్టు మాట్లాడటం మీకు ఒక స్థాయి ఉన్నటువంటి నాయకులు మీరందరూ కూడా చిన్న చిన్న వ్యక్తులు కాదు ఒక ఆరోపణ చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి ఆధారాలు బయట పెట్టాలి జీవోకి సంబంధించి ఏవి అంటే చనిపోయినటువంటి వ్యక్తుల మీద ఎవరు బాధ్యతలు తీసుకోరా చివరికి పోలీసే బాధ్యతలు తీసుకోవాలా అంటే పోలీసులు మనిషికో పోలీసు పెట్టగలిగినటువంటి వ్యవస్థలు ఉన్నాయా మన దగ్గర కనీసం కొద్దిగా రిస్టంటి ఇక్కడ జరిగిందేమిటి రోడ్ల మీద సమావేశాలు పెట్టకండి ఇరుకు రోడ్ల మీద ఈ రకమైన రాజకీయ కార్యకలాపాలు చేయకండి ఒకవేళ మీరు ఒక లక్ష మందిని ఎక్కడికి పోతే అక్కడ జనాలు వస్తున్నారు కదా మీకు కాదని అంటలేదు కదా మరి వాళ్ళందరినీ కూడా ఒక విశాలమైన ప్రదేశంలో కాసేపు కూర్చోబెట్టండి కుర్చీలు వేయండి మంచి నీళ్ళ బాటిల్స్ ఇవ్వండి చక్కటి గాలి వచ్చేటటువంటి గాలి వెళ్తూ ఉండేటటువంటి ప్రదేశాలు ఏర్పాటు చేయండి హ్యాపీగా వింటారు మీరు మాట్లాడేట మాటలన్నీ వినే ఓపికలు ఉన్నాయి ప్రజల దగ్గర అంతేగాని నేను ఒక చిన్న రోడ్లో మాత్రం పెట్టి వాళ్ళు చనిపోవడానికి కారణం అయినా సరే అక్కడ వేరే పార్టీ వాళ్ళు వచ్చి చంపేసినారు ఇవన్నీ కూడా ప్రయోజనం లేనటువంటివి ప్రజలు దీనికి హర్షించరు ఒకవేళ అదే చావు గనక మీ కుటుంబంలోని వ్యక్తి కనుక ఎవరైనా చనిపోతే అదే రకంగా రియాక్ట్ అవుతారా అవ్వరు తప్పనిసరిగా అవి నివారణ ఉపాయాలు చే సూచించమని చెప్తారు ఇవాళ పుష్కరాల్లో దాదాపు ఇరవై తొమ్మిది మంది చనిపోయినారు రాజమండ్రిలో ఎవరైనా బాధ్యత వహించినారా వన్ మ్యాన్ కమిషన్ వేసినారు మ్యాన్ కమిషన్లో సోమయాజుల గారు చెప్పింది ఏమిటి ఆయన దానిలో ఉన్నటువంటి జడ్జిగా వ్యవహరించిన వ్యక్తి విపరీతమైన భక్తితో జనాలు చనిపోయినారు అంటే ఎవరికి బా అప్పుడు మాత్రం ఎవరికి బాధ్యత లేవు ఇక్కడ మాత్రం ప్రతి వాళ్ళు బాధ్యత లేదు తప్పు ఇవన్నీ ఇటువంటివన్నీ ఈ వాదనలు హర్షించడానికి లేదు ఇది ఎవరిని ఉద్దేశించిన చేయడానికి చె చెప్పినవి కావి అన్ని పార్టీలకి వర్తించేటటువంటివి ప్రజాస్వామ్యంలో ఉండేటటువంటి వెసులుబాట్లని ఇంత నిర్లజ్జగా ఉపయోగించాల్సినటువంటి అవసరం లేదు ఒకవేళ మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు న్యాయస్థానాలకు వెళ్ళండి తప్పనిసరిగా న్యాయస్థానాలు కొన్ని సూచనలు చేస్తాయి ఎవరైతే రాజకీయ కార్యకలాపాలు చేయదలుచుకున్నారో వారు అక్కడ అటెండ్ అయినటువంటి ప్రజల యొక్క బాగోగులు చూడాల్సినటువంటి ప్రధానమైనటువంటి బాధ్యత వారి మీదనే ఉంటుంది అందుకని విశాలమైనటువంటి ప్రదేశాల్లో కండక్ట్ చేసుకోండి అక్కడున్న ప్రజలకి అటు ఇటు మూవ్ అవ్వడానికి సరిపోయేటటువంటి ఒక ప్రాంతాన్ని ఎంచుకోండి ఎంచుకున్నారు కూడా చిరంజీవి గారు తిరుపతిలో సమావేశం పెట్టినప్పుడు తిరుపతి అవుట్కర్ట్స్లో పెట్టినారు లక్షల మంది లక్షల మంది వచ్చారు ఎక్కడ ఒక చిన్న చావు జరగలేదే చిన్న తొక్కిస్రాట జరగలేదే ఎవరికి వాళ్ళు వచ్చిన హ్యాపీగా ఇంటికి పోయినారు అదే రకంగా అనేక సార్లు ఎన్టీ రామారావు గారు అనేక సమావేశాలు పెట్టారు ఎక్కడ చావులు జరగలేదే దురదృష్టవశాత్తు అక్కడక్కడ ఒక చిన్న చిన్న సంఘటనలు జరగచ్చు కాదనట్టలేదు కానీ ఒక సీక్వెన్స్లో జరిగేటటువంటి దాన్ని రాజకీయ పార్టీలు చాలా మంచి హృదయంతో ఇటువంటివి తీసుకోవాలి అది తాత్కాలికంగా మీకు ఆ రోడ్ల మీద జనాలకు ఇన్కన్వీనియన్స్ పేరుతో మీకందరికీ కూడా చాలామంది లక్షల మంది వచ్చారని పేరుతో మీకు చిన్న ఇంకా నేను కలగచ్చు కానీ అక్కడ ఉన్నటువంటి బహిరంగ ప్రదేశాల్లో పెట్టుకోండి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యమైన పదవుల్లో రావాలనుకునేటటువంటి వాళ్ళు మనల్ని కాపాడుతున్నటువంటి పోలీస్ వ్యవస్థ మీద నిందలు వేయటం కాపాడుతున్నటువంటి పోలీసు వ్యవస్థకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుని నన్ను ఎవడూ ఆపలేడు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో ఈ వైలెన్స్ అనేటటువంటిది ఎంకరేజ్ చేయడానికి ప్రజలు సిద్ధంగా లేరు ఈ వైలెన్స్ యాక్టివిటీస్ని సమర్థించడానికి ప్రజలు సిద్ధంగా లేరు ప్రజలందరూ కూడా శాంతి కామికులు మీరు కూడా శాంతి శాంతి వాట సహనంతోనే రాజకీయ కార్యకలాపాలు చేయాలి మరొకసారి విజ్ఞప్తి చేద్దాం చంద్రబాబు నాయుడు గారికి మరొకరు కానీ ఒకవేళ కనుక మీరు ఏదైనా సూచనలు చేయదలుచుకుంటే వారికి చేయొచ్చు లేదా న్యాయస్థానాలకు వెళ్ళి మీ యొక్క గోడు చెప్పుకుని తద్వారా దానిలో కొంత పరిష్కార మార్గాలు చెప్పచ్చు కానీ పోలీస్కి వ్యతిరేకంగా నేను నిర్ణయాలు చేస్తాను వైలెన్స్ని ప్రోత్సహిస్తాను వాడిని కొట్టండి వీడిని తిట్టండి ఈ రకమైనటువంటి కార్యక్రమాలకి ఈ రకమైనటువంటి ఆలోచనలకి ప్రజాస్వామ్యంలో తావు లేదు అనేటటువంటి మాట అన్ని రాజకీయ పార్టీలు అందరు రాజకీయ నాయకులు గ్రహించాలి ఒకవేళ ఆ గ్రహించటంలో కనుక వాళ్ళు తప్పుబడినా పొరపాటుపడినా వారికి సరైనటువంటి గుణపాఠం చెప్పడానికి ప్రజలు మాత్రం సిద్ధంగా ఉంటారని గమనించాలి